నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను మనీషా బుల్టల ముందుగా హెడ్లైన్స్ కరోనా కొత్త వేరియంట్ పై ప్రధాని మోడీ సమీక్ష ఇటు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇంద్రా పార్క్ లో వరిపై కాంగ్రెస్ దీక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నాయకుల విమర్శలు सीएम केसीआर पै बंडी संजय विमर्शलु डिसेंबर 17 नुंची मल्ली पादयात्र तमिलनाडुलो भारी वर्षालु पलु चोट्ल स्तंभिंचिन जनजीवनं डिटेल्स चूस्ते दक्षिण आफ्रिका तो पाटु पलु देशाल्लो कलकलं सृष्टिस्तुन्न कोविड कोत्त वेरियंट पै तेलंगाण सर्कार अप्रमत्तमैंदि ई मेरकु वैद्य आरोग्य शाख उन्नताधिकारुलतो मंत्री हरीश राव आदिवारं समावेशं कानुन्नारु कोत्त वेरियंट व्यापिस्तुन्न देशाल नुंचि वच्चे वारि विषयंलो तीसुकोवाल्सिन चर्यलपै समीक्षिंचनुन्नारु ई नेपथ्यंलो दक्षिण आफ्रिका नुंचि नेरुगा हैदराबाद कु विमानालु लेनि कारणंगा मुंबई ढिल्लीलो दिगि भाग्यनगरानिकि वच्चे वारिनि ट्रेसिंग टेस्टिंग सहा पलु अंशालपै चर्चिंचनुन्नारु రైతులు నెల రోజుల నుంచి ధాన్యం అమ్ముడుపోక కల్లాల్లోనే ఉంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో శ్రమదోపిడి ఆగారని ఆయన అన్నారు. వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం సైతం కొనాలన్నారు. మొలకెత్తిన ధాన్యానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి వరి గురించి మాట్లాడారు, వరి రైతుల గురించి మాట్లాడారు, కల్లాల దగ్గర కోరు, మార్కెట్ యార్డ్ల దగ్గర కోరు, చనిపోయిన రైతులను పరమార్శించరు, వాళ్ళను గాలి కుదిలేస్తారు, కేసీఆర్ కాళ్ళ దగ్గర గులాంగిరి చేస్తారని పీయూష్ గోయల్ చెప్పిన తర్వాత ఇంకా గుండు గాని అరగుండు గాని బోడగుండు గాని నమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా గుండు అరగుండు బోడగుండు మనకు పంగనామాలు పెట్టేటోళ్ళే తప్ప మన రైతుల్ని ఆదుకునేటోళ్ళు కాదు. ఇయాల కేసీఆర్ వేరు, మోడీ వేరు కాదు. వీళ్ళిద్దరు బొమ్మ బొరుసుల అంటోలే, ఒకడు సారైతే ఇంకొకడు సోడాల అంటోలే, ఇద్దరు కలిసి మంచి దావత్ చేసుకునేటోళ్ళే తప్ప వీళ్ళు రైతు పక్షపాతులు కారు. కాబట్టి ఇయాల ఈ తెలంగాణలో చనిపోతున్న రైతుల కోసం, గ్రామాలలో పేదోళ్ళ కోసం ఇయాల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ధర్నా చౌక్లో 2 రోజుల దీక్ష తీసుకున్నది. మా ఎంకన్న మంచి మాట చెప్పిండు, 400 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణుకుతూ వానకు తడుస్తూ ఎండకి ఎండుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేసిండ్రు, 750 మంది ప్రాణాలు వదిలిండ్రు. దసరా దీపావళి పండుగలు చేసుకోకుండా రైతులు కల్లాల దగ్గర పడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కు మానవత్వం లేదని, ధనార్జనే ఆయన ద్వేయమని ఆయన విమర్శించారు. ఇంద్రా పార్క్ వద్ద వరిపై కాంగ్రెస్ దీక్షలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన కల్లార చూస్తున్నాం మనం. మాట మాటకి మోసం చెబుతూ వేల కోట్లు దోచుకున్నాయి కేసీఆర్ కుటుంబం. ఇంత కష్టకాలంలో కూడా రాజకీయాలు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను మనీషా బుల్టల ముందుగా హెడ్లైన్స్ కరోనా కొత్త వేరియంట్ పై ప్రధాని మోడీ సమీక్ష ఇటు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇంద్రా పార్క్ లో వరిపై కాంగ్రెస్ దీక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నాయకుల విమర్శలు సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు డిసెంబర్ 17 నుంచి మళ్ళీ పాదయాత్ర
తమిళనాడులో భారీ వర్షాలు పలు చోట్ల స్తంభించిన జనజీవనం. డీటెయిల్స్ చూస్తే దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్పై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు ఆదివారం సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్కు విమానాలు లేని కారణంగా ముంబై ఢిల్లీలో దిగి భాగ్యనగరానికి వచ్చే వారిని ట్రేసింగ్ టెస్టింగ్ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. రైతులు నెల రోజుల నుంచి ధాన్యం అమ్ముడు పోక కళ్లాల్లోనే ఉంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో శ్రమదోపిడి ఆగాలని ఆయన అన్నారు. వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం సైతం కొనాలన్నారు. మొలకెత్తిన ధాన్యానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. వరి గురించి మాట్లాడారు, వరి రైతుల గురించి మాట్లాడారు, కల్లాల దగ్గర కోరు, మార్కెట్ యార్డ్ల దగ్గర కోరు, చనిపోయిన రైతులను పరామర్శించరు, వాళ్ళను గాలి కుదిలేస్తారు, కేసీఆర్ కాళ్ళ దగ్గర గులాంగిరి చేస్తారని పీయూష్ గోయల్ చెప్పిన తర్వాత ఇంకా గుండు గాని అరగుండు గాని బోడగుండు గాని నమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇలా గుండు అరగుండు బోడగుండు మనకు పంగనామాలు పెట్టేటోళ్ళే తప్ప మన రైతుల్ని ఆదుకునేటోళ్ళు కాదు. ఇవాళ కేసీఆర్ వేరు, మోడీ వేరు కాదు, వీళ్ళిద్దరు బొమ్మ బొరుసుల అంటోలే, ఒకడు సారైతే ఇంకొకడు సోడాల అంటోళ్ళే, ఇద్దరు కలిసి మంచి దావత్ చేసుకునేటోళ్ళే తప్ప వీళ్ళు రైతు పక్షపాతులు కారు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణలో చనిపోతున్న రైతుల కోసం, గ్రామాలలో పేదోళ్ళ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ధర్నా చౌక్లో 2 రోజుల దీక్ష తీసుకున్నది. మా ఎంకన్నా మంచి మాట చెప్పిండు, 400 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణుకుతూ వానకు తడుస్తూ ఎండకి ఎండుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో దీక్ష చేసిండ్రు, 750 మంది ప్రాణాలు వదిలిండ్రు. దసరా దీపావళి పండుగలు చేసుకోకుండా రైతులు కళ్లాల దగ్గర పడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కు మానవత్వం లేదని, ధనార్జన ఆయన ద్వయమని ఆయన విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద వరిపై కాంగ్రెస్ దీక్షలో ఆయన మాట్లాడారు. మాట మాటకి మోసం చెబుతూ వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం ఇంత కష్టకాలంలో కూడా రాజకీయాలు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పనికిరాని మంత్రులని ఇక్కడ ఉండి కలెక్టర్లతో ఇప్పుడున్న ధాన్యం కొనుగోలు మీద మాట్లాడవలసిన చీఫ్ సెక్రటరీని కూడా తీసుకొని ఢిల్లీకి పోయి 4 రోజులుగా ఉండొచ్చును. నిన్ననే ఢిల్లీలో ప్రధానమంత్రి ఆఫీసు కూడా వెళ్ళి అడిగాను, మా ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగిందా అంటే అడగలేదని చెప్పిండు. వీళ్ళు కలిసింది ఎవరి చీఫ్ సెక్రటరీపై ఇంకో అధికారిని కలిసి ప్రధాని మోదీ సీఎం కేసీఆర్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశంలో రాష్ట్రంలో 50 నుండి 60% జనాభా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్నాయని తెలిపారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగిన కాంగ్రెస్ దీక్షలో ఆయన మాట్లాడారు. గౌరవ పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర పార్లమెంట్ సభ్యులు వెంకటరెడ్డి గారు, సోదరి మణి శాసనసభ్యురాలు సీతక్క గారు, పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రియ మిత్రులు, అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మంచి కార్యక్రమం చేపట్టినందుకు తెలంగాణ పిసిసి నాయకత్వాన్ని అందరికీ నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు తెలంగాణ వరి రైతులని నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని మనం చేస్తున్నా. ఈరోజు కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ వరి రైతులని నాశనం చేసే పని బట్టి చేసుకుని మనం చేస్తున్నాం. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా వారి ప్రాథమిక బాధ్యత రైతులను ఆదుకోవాలి, రైతులకు భరోసా ఇవ్వాలి, రైతులను పండించిన పంటలు కొనాలి. భారతదేశం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు దేశాలు. తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 50 నుంచి 60% జనాభా వ్యవసాయం మీద ఆధారపడింది. ఆ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయలేని మోదీ కేసీఆర్ ప్రభుత్వం గౌరవ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర పార్లమెంట్ సభ్యులు వెంకటరెడ్డి గారు, సోదరి మణి శాసనసభ్యురాలు, సీఎం కేసీఆర్ అవినీతి నియంత పాలనను తెలంగాణ ప్రజలు సహించలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో రెండో రోజు తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీని బద్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం కోట్లాట మొదలైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్17 నుంచి మళ్లీ పాదయాత్ర మొదలుపెట్టనున్నట్లు బండి సంజయ్ వివరించారు. గ్రామాల వారిగా జిల్లాల వారిగా మనం బాధ్యత అయ్యే అవసరం ఉంది. ఎక్కడ భయపడడం అవసరం లేదు. మనందరం నాయకులు, మనం అందరం కూడా మనం స్ఫూర్తి అందుకొని మన మన ముందుకి కాకుండా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. ఏ కార్యకర్త భయపడుతుంది తెలంగాణ రాష్ట్రం? కార్యకర్తలకు ఒకటే ఆలోచన, ఒకటే తపన, ఇప్పుడు మన కళ నెరవేరబోతున్నది. పార్టీ కోసం ప్రాణం తాగినటువంటి కార్యకర్తల ఆశ నెరవేరబోతున్నాయి. మళ్ళీ అవకాశం రాదు. ఒకటి ఆ త్యాగం తన ఆశ నిర్వహించడమే లక్ష్యంగా ప్రతి భారత జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేస్తున్న పడతారు, మీరు అదొక కష్టం పనిచేస్తున్నారు. ఇది అనేక మంది నాయకులు ఈ ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలనలో సీఎం జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. రెండేళ్లలోనే వైసీపీ సర్కార్ 3.50 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. సర్కార్కి అప్పులపై నియంత్రణ లేకుండా పోయిందని ఆయన చెప్పారు. మరోవైపు 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటామని చెప్పడం, మళ్లీ కొత్త బిల్లు పెడతామని అనడం కూడా సర్కారు వైఫల్యమేనని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ కుమార్తెల గురించి తాను ఎప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదని ఉండవల్లి చెప్పారు. నుంచి వెనక్కి వెళ్ళలేదు. టెక్నికల్ గా ఇంకా మెరుగైన బిల్లు తీసుకొస్తానంటే బిల్లు తేడా వచ్చింది అనమాట. ఆ బిల్లు తేడా వచ్చిందంటేనే ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ. బిల్లు తయారు చేయటం అంటే ఎంత మంది కూర్చొని తయారు చేస్తారు? అందులో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దేశంలో ఎక్కడా లేనట్టుగా 3 రాజధానులు తీసుకొస్తాను అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి వచ్చాడు. సొంతం ఆయన సొంతంగా తయారు చేసినటువంటి యాక్ట్కే అది కరెక్ట్ యాక్ట్ కాదు, మళ్ళీ మార్చాలనే పరిస్థితి వచ్చింది. ఏదైనా చెప్పిన మాట మీదగా మనం వెళ్ళాలి. రకరకాలు వచ్చాయి, మోడీ వచ్చి వార్నింగ్ ఇచ్చాడని, ఇవన్నీ కూడా ఏవేవో వార్తలు, వార్తా కథనాలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన అసెంబ్లీలో ఏదైతే చెప్పాడో మనం దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి. అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు? మెరుగైనటువంటి బిల్లు తీసుకొస్తాను అన్నాడు. అంటే ఇది మెరుగైన బిల్లు కాదనమాట. ఈ బిల్లులో తేడా ఉండబట్టే మెరుగైన బిల్లు అనమాట. ఏంటా తేడా అడగాలి అపోజిషన్. అసెంబ్లీ అంటే అత్యున్నత వేదిక అండి. ఆ వేదిక మీద మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. అంతేగాని ఏంటి ఇప్పుడు నేను ఎప్పటి నుంచి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు పోస్టులు ఏమీ లేకపోయినా ఇదే పని నాకు. నా అనుభవంలో నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు కూతుర్ల గురించి ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి పుకార్లు కానీ స్కాండల్స్ కానీ నేను వెళ్ళలేదు. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్తుంటారు. కొండగట్టు అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆమె దర్శించుకున్నారు. స్వామికి కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టులో చక్కటి అద్భుత నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకాగ్రీవంగా గెలిపించిన కామారెడ్డి, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఒక శాసనసభ్యులు అదే విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1 గా నిలవడం కోసం ప్రార్థన చేయడం జరిగింది అదే విధంగా మీ అందరికీ తెలుసు ఉద్యమ సందర్భం నుంచి ఇప్పటివరకు కూడా ఏ కొండ ఎక్కినా ఏ దేవుణ్ణి మొక్కినా ఎప్పుడైనా ఒకటే ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంకి దేశంలో నంబర్ 1 గా పేరు రావాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు మరి వాళ్ళ అటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టులో చక్కటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మంచి అభివృద్ధి ప్రదంలో ఈ ఆలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యం కోసం దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది స్థానిక శాసనసభ్యులు అన్న పట్టుదలతోని మరి అనేక కోట్ల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి సాధించుకొని రావడం జరిగింది మరి వారికి మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడికి అనేక మంది లక్షలాది మంది భక్తులు వస్తారు హనుమత్ మాలలు వేసుకుంటారు కాబట్టి రామకోటి రాసేటటువంటి వారికి మరి ఇక్కడ ఒక రామకోటి స్థూపాన్ని కట్టి అది ఇక్కడ స్వామివారికి సమర్పించి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో శివరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన వెంకట శివరాయుడు తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆయన గెలుపు లాంఛనమైంది సీఎం జగన్ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు శివరాం రెడ్డి కుటుంబం మీద ఉన్న ప్రేమతో సీఎం గారు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మళ్ళా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా మన్ని సెలెక్ట్ చేయడం మా కుటుంబం మీద ఉన్న నమ్మకం దానికి ఆయన కూడా నమ్మకం అని నేను నమ్ముతున్నా ఆయన నమ్మి ఈ పోస్టు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసి నానాసుగా అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ నాలాంటి వాడికి ఇవ్వడం ఆయన ఏ బాధ్యతలు పెట్టినా ఆయన ఏది చెప్పినా ఆయన ఆదేశానుసారం తప్పకుండా నడుచుకుంటామని అలాగే పార్టీ కార్యక్రమాలు కానీ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకోవడానికి పార్టీని మరింత బలోపేతం చేయడానికి నా శాయశక్తులను కృషి చేస్తానని అలాగే ఆయన ఆదేశానుసారం ఏమి చెప్పినా సంతృప్తికరంగా చేస్తాను మళ్ళీ మరొకసారి తెలియజేస్తున్నా ఆయనకు సదా నేను కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పుగా కృతజ్ఞతతో ఉంటానని తెలియజేస్తున్నా కాబట్టి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనని కూడా తెలియజేస్తున్నా ఆయనకి ముందుగా నా ధన్యవాదాలు దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అలాగే సీఎంలు ఎంపీటీసీలు మండల్ ప్రెసిడెంట్లు మండల్ వైస్ ప్రెసిడెంట్లు డిప్యూటీసీలు డిప్యూటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కార్పొరేటర్ మేయర్ కార్పొరేటర్లకు అలాగే మేయర్కు డిప్యూటీ మేయర్లకు దాంతోపాటు మిగిలిన ప్రతి ఒక్కరికి మున్సిపల్ చైర్మన్లకు కౌన్సిలర్లకు అన్ని రకాలుగా తోడ్పడ్డ సేవలాషులకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆర్కే జే భరత్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా కుప్పంకు చేరుకున్నారు ఫాలో కావాలా ఎవరు కూడా ముందు ఓవర్ టేక్ చేసుకోకుండా ఫాలో కావాలని కోరుతున్నాం పెద్దరెడ్డి గారి నాయకత్వం మిత్రులని నాయకత్వం జై జగన్ జై జగన్ భరతన్న నాయకత్వం చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో భూ ప్రకంపనలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి పలు గ్రామాల్లో గత రాత్రి 9 గంటలకు 3 సార్లు భూము కంపించడంతో ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు బయటికి వచ్చిన ప్రజలు రోడ్లపై ఉండిపోవాల్సి వచ్చింది అధికారులు అక్కడకు చేరుకుని గ్రామస్తులను రామకుప్పం ప్రభుత్వ బాలుర పాఠశాలకు తరలించారు సాయంత్రం అధికారులు మాత్రం వచ్చి
పరిశీలించి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ 8:30 9 మళ్ళీ భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా భయంతో రోడ్ల మీద పరుగుతీస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడ చూపించినట్లు అంతా రోడ్ల మీదే ఉన్నారు. టైం 10:30 అవుతుంది. చిన్న బిడ్డలను ఆడబిడ్డలంతా రోడ్డు మీద పెట్టుకొని అందరూ భయంతో ఇబ్బంది పడుతూ రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేసి మా గ్రామానికి తగిన రక్షణ కల్పించాల్సిందిగా. రామకుప్ప మండలం కుప్పం నియోజకవర్గం 90 బండార్లపల్లి గ్రామ పంచాయతీ గడ్డూరు గ్రామానికి చెందిన నేను పి రవికుమార్ అనే ఒక సభ్యుడిని. మా గ్రామ పంచాయతీ నందు ఈరోజు గడ్డూరు గ్రామంలో సాయంత్రం 6 గంటలకు ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఏమని గ్రామస్తులు అందరూ చూస్తే ఇళ్లలోనే ఇళ్ళు క్రాక్లు వచ్చాయి. అదేవిధంగా ఇళ్ళలో ఉండే సామాన్లన్నీ కింద పడిపోయినాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా భయభ్రాంతులు గురయ్యి వీధుల పైన వచ్చినారు. అదేవిధంగా మా గ్రామమే కాకుండా పంజాలమడ గ్రామ పంచాయతీ మహబూబా జిల్లా డోర్నకల్ మండలం ఉప్పరగూడెం గ్రామంలో గుంజేడు ముసలమ్మ తల్లి జాతరను ఘనంగా చేశారు. కార్తీక మాఘశుద్ధ పౌర్ణమి తర్వాత ఈ జాతర చేస్తారు. చిన్న గుట్టపై కొలువైన అమ్మవారికి భక్తులు ప్రతి సంవత్సరం బోనాలతో ప్రభలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులను చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి రోడ్డు నీళ్లు విద్యుత్ సౌకర్యం కల్పించాలని భక్తులు అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరగూడెం కాలం ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయిన మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ ను సినీ నటు మోహన్ బాబు పరామర్శించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపామల గ్రామంలోని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. మాతృమూర్తి రంగనాయకమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. ఆపై లక్ష్మీప్రసాద్ కుటుంబ సభలో పరామర్శించారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ తనకు అత్యంత ఆప్తుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. అతను అమ్మను కోల్పోవడం తనను కలచివేస్తుందని తెలిపారు. లక్ష్మీప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెట్రోల్ ధరలతో పోటీ పడుతూ జనాలను భయపెట్టిన టమాటా ధరలు ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి కుప్పకూలాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో 100 రూపాయలు పలికిన టమాటా ధర రాత్రికి రాత్రి కుప్పకూలింది. ప్రస్తుతం